సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాష్టాగ్ హరీష్ యూఎస్ఏ వ్లాగ్స్. సో ఈరోజు మా యూనివర్సిటీ టూర్ చేద్దాం అనుకుంటున్నా. యూనివర్సిటీలు ఏమేమి ఉన్నాయి అంటే క్రికెట్ స్టేడియంస్ కానీ ఇంకా అసలు యూనివర్సిటీలు ఏమున్నా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చూపిస్తా చూడండి అందరు ఎట్లుంటుందో. సో యూనివర్సిటీకి అయితే పోదాం, యూనివర్సిటీ టూర్ చూపిస్తా మీకు, పోదాం. ఆ యూనివర్సిటీ అయితే అట్లా పోవాలి కొంచెం డిస్టెన్స్. సో చూద్దాం. సో ఇప్పుడు మీకైతే మా కాలేజీలో యూనివర్సిటీలో జిమ్ అండ్ వాలీబాల్ కోర్ట్ అవి ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఫస్ట్ అయితే వాళ్ళ పర్మిషన్ అడుగుతా, వాళ్ళు ఓకే అంటే మీకు చూపిస్తా. చూద్దాం లోపల ఎట్లా. సో వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు. సో మనం లోపల జిమ్ ఎట్లా చూద్దాం. బాస్కెట్ బాల్ జిమ్ ఇదైతే బాస్కెట్బాల్ కోర్ట్ అన్నమాట. మనం చిల్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. సో అది వాలీబాల్ కూడా ఆడచ్చు ఇక్కడ, అది వాలీబాల్ కోర్ట్. సో నెక్స్ట్ మనం జిమ్ చూద్దాం. ఇదైతే మా జిమ్. సో ఇదైతే మాది ఓపెన్ బాస్కెట్బాల్ అన్నమాట, మంచి ఫ్రీగా బయటకు వచ్చి ఆడుకోవచ్చు. సో ఇది ఇదైతే మా యూనివర్సిటీలో రన్నింగ్ ట్రాక్ అన్నమాట. ఇక్కడ జిమ్ పైన ఇది, ఇక్కడ వచ్చి మనం రన్నింగ్ చేసుకోవచ్చు. బయట కూల్గా ఉంటుంది కాబట్టి అందరు వచ్చి ఇక్కడ రన్నింగ్ చేసుకుంటారు. చూసారు ఇది బాస్కెట్బాల్, దానిపైన రన్నింగ్ ట్రాక్ అన్నమాట ఇది. సో మన వాళ్ళు గేమ్ ఆడతారు. టెన్నిస్ కోర్ట్ ఎట్లుందో చూపిస్తాం మా యూనివర్సిటీలో. సో టెన్నిస్ కోర్ట్ చూద్దాం. దూరం నుంచి చూపిద్దాం, ఎందుకంటే కొంచెం గర్ల్స్ లేడీస్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం, అందుకే దూరం నుంచి చూపిస్తాం. మీరు చూడండి టెన్నిస్ కోర్ట్ని, అక్కడ కనిపిస్తుంది మా స్టేడియం, అది కూడా మీకు చూపిస్తా. సో ఇది టెన్నిస్ కోర్టు. నెక్స్ట్ అయితే మనం స్టేడియం దగ్గరకు పోదాం, అది రబ్బీ స్టేడియం అనుకుంటా, చూద్దాం ఎట్లుంటుందో. ఇదైతే మా యూనివర్సిటీ బేస్బాల్ది, చాలా పెద్దగా ఉండు. బేస్బాల్ తెలుసు కదా, మనం ఎక్కువ ఆడం, యుఎస్లో ఆడతారు. సో చూడండి బేస్బాల్ స్టేడియం. ఎవరు లేరు అంటే సండే కదా, ఎవరు ఉండరు. కానీ మీకు స్టేడియం చూపిస్తా ఎట్లుంటుందని. ఇది స్టేడియం చూడండి. నెక్స్ట్ అయితే మీకు అటు వాలీబాల్ స్టేడియం ఒకటి ఉంది, బాస్కెట్బాల్ స్టేడియం సారీ, అదను ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. అది చూద్దాం క్లోజ్లో ఉందో ఓపెన్లో ఉందో. అది ఉంటే కనుక మీకు చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ ఎట్లుంటుంది, ఇంకా బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం ఎట్లుంటుంది చూపిస్తాను. చూద్దాం ఓపెన్లో ఉంటే చూద్దాం. ఇవన్నీ మన యూనివర్సిటీ వాళ్ళు
గెలిచిన ప్రైజెస్ అన్నమాట. చూస్తున్నారా, ఇదైతే బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం. వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం మన కోసం అని, లైట్స్ ఆన్ చేసి వీడియో తీసుకుంటామంటే ఇచ్చాడు. సో చూడండి బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం ఎట్లుంటుంది. చాలా పెద్దది మాది. ఇక్కడ కొన్ని అప్పుడప్పుడు అంటే స్టేట్స్ వైజ్ నేషనల్ అట్లా కూడా ఆడుతూ ఉంటారు యూనివర్సిటీ వర్సెస్ వేరే వాళ్ళు. సో అంతా అక్కడ కూర్చొని అది కూర్చొని జడ్జ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఆడతారు కూర్చోవచ్చు. ఇట్లుంటుంది మనతోని బాస్కెట్బాల్ స్టేడియం. సో మంచిగా ఇక్కడ కూర్చొని చూడొచ్చు అన్నమాట, ఎంజాయ్ చేస్తారు మంచిగా. మన వాళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడరు తక్కువ, కానీ ఇక్కడ వాళ్ళు బాగా ఆడతారు. ఇట్లుంటాయి వాళ్ళ స్టేడియమ్స్ అన్నీ. అక్కడ స్కోర్ అక్కడ ఉంటుంది అన్నమాట, అక్కడ చూపిస్తారు. సో నెక్స్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, మీకు అది చూపిస్తా. అది ఉందో లేదో చూసి ఉంటే దీంట్లో చూపిస్తా, లేకపోతే నెక్స్ట్ వీడియో ఏమైనా పెడతా. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం. అదృష్టం బాగుంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్లోనే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం యూనివర్సిటీలో స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో. ఎవరైనా వచ్చి స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. సో ఇది మన స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ అది. సో ఈ వీడియో ఇంతటితోనే. అది మొత్తానికి కొన్ని అయితే కవర్ చేసిన ఈ వీడియోలో, యూనివర్సిటీలో ఏమేమి ఉంటాయని. ఇంకా కొన్ని ఉన్నాయి మ్యూజియము అట్లాంటివి కొన్ని ఉన్నాయి. బై ఈరోజు సండే కాబట్టి క్లోజ్లో ఉన్నాయి. సో మిగతా వీడియోలో మిగతాది కొంచెం కవర్ చేస్తా. ఈ వీడియో అంతే గైస్. సో థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్.